హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను బ్యామినోతో ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి రెబ్బరు పల్లీలు కాజు టమాటో క్యారెట్ బీన్స్ ఈ విధంగా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోండి కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు పై యొక్క కడాయి పెట్టుకొని నేను బ్యామినో వర్మిస్ వెళ్ళి తీసుకుంటున్నాను ఇప్పుడు వన్ గ్లాస్ ఇందులోకి పెట్టుకొని మెజర్మెంట్తో సహా చూపిస్తున్నానండి ఫస్ట్ టైం ఎవరైనా చేసే వాళ్ళకి చాలా ఈజీగా చేయడం వస్తుంది ఇది వన్ గ్లాస్ తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి వితౌట్ ఆయిల్ అండ్ గీ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక మంచి అరోమా వస్తుందండి ఇది పక్కనకి పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని డ్రై రో డ్రై ఫ్రూట్స్ వేసుకొని రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై అయ్యాక క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు బీన్స్ వన్ బై వన్ యాడ్ చేసుకొని ఒక ట్వంటీ పర్సెంట్ కుక్ అవనివ్వాలండి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీర అనేది మనం ఇసర్లో వేసుకుందామండి ఎంతో టేస్టీగా ఉంటుంది అలా వేయడం వలన ఇప్పుడు ఇందులోకి టమాటో కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ పర్సెంట్ కుక్ అయ్యే వరకు సాఫ్ట్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకొని వన్ గ్లాస్ బ్యాంబినోకి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులోకి లిటిల్ గీ ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా వేయడం వలన బ్యాంబినో అనేది పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఎంతో బాగుంటుందండి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు చివరగా బాంబినోని యాడ్ చేసుకొని వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకునేంత వరకు చూసారా అండి వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని బాంబినో ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకోండి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఎంతో పొడి పొడిలాడుతూ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బామినో ఉప్మా లేదా సేమ్యో ఉప్మా తయారైపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్